తెలుగు రాజకీయాల్లో నాడు ఎన్టీఆర్ కు ఘోర అవమానం జరిగింది ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడం కంటే కూడా ఆయనపై చెప్పులు విసరడం అనేది ఎన్టీఆర్ను బాగా బాధించింది తన కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్న వాళ్లంతా చెప్పులు విసిరారు కొంతమంది చెప్పులు విసురుతుంటే కూడా చూస్తుండిపోయారు ఆ అవమానం ఎన్టీఆర్ను బాగా కుంగదీసింది అసలే ఆత్మాభిమానం ఎక్కువగా ఉన్న ఎన్టీఆర్ ఎన్నోసార్లు అదే విషయంపై కుంగిపోయారు ఇప్పుడు తెలుగు రాజకీయాల్లో ఒక పదవిలో ఉండి ఘోరంగా అవమానానికి గురైంది ఈటెల రాజేందరే అంటున్నారు విశ్లేషకులు ఎన్టీఆర్తో ఈటెలను పోల్చడం సరికాకున్నా కూడా అధికారంలో ఉండి అవమానం పాలు కావడం మాత్రం ఒకే తీరున ఉందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి కేసీఆర్ను అన్నా అని కేబినెట్లో పిలిచే ఒకే ఒక వ్యక్తి మిగతా వారంతా సార్ అంటూ గజగజ వణుకుతారు కేసీఆర్ కూడా తమ్మి అని పిలుస్తారు ఇద్దరి మధ్య ఇరవై ఏళ్ల అనుబంధం ఉంది పదవులు రాకముందు కలిసి పోరాటం చేశారు పైగా ఈటెలను ఎన్నోసార్లు కేసీఆర్ పొగిడారు ఇటు ఈటెల కూడా కేసీఆర్ను పలుమార్లు ప్రశంసించారు టీఆర్ఎస్లో కుటుంబ సభ్యులు తప్ప బయటి వారికి ఎక్కువగా గౌరవం ఉన్న నేత ఎవరైనా ఉన్నారంటే అది ఈటెలనే కానీ రాజకీయాలు ఎంత దారుణమైనవో ఇప్పుడు చూస్తున్నామంటున్నారు విశ్లేషకులు సొంత పార్టీ నేతపై వస్తే వెంటనే విచారణ జరిపి ఆ వెంటనే భర్తఫ్ కూడా చేశారు పదవి కంటే కూడా ఈటెల వంద ఎకరాలు కబ్జా చేశారనేది మరో అపవాదు ఆయన పేదల భూములు లాక్కున్నారని కొంతమంది భూములలో నుంచి బలవంతంగా రోడ్డు వేసుకున్నారనేది ఈటలపై అపవాదు అయితే సామాన్యంగా బయటి మీడియాలో వస్తే విచారణ జరుపుతారు కానీ ఈసారి టీఆర్ఎస్ అనుకూల మీడియాలో వార్తలు రావడంతో ఇది కక్ష సాధింపేనని ప్రతిపక్ష నేతలు అంటున్నారు తన మీడియాలోనే వార్తలు వేయించి తానే ఈటెలను తొలగించాడని అంటున్నారు ప్రతిపక్ష నేతలు ఇటు ఈటెల నిజంగానే అరవై ఆరు ఎకరాలు కబ్జా చేశారనే నివేదిక రావడం ఆయనకు అవమానమే నిజానిజాలు ఎలా ఉన్నా వ్యక్తిగతంగా ఈటెలకు ఘోర అవమానమని అంటున్నారు రాజకీయ విశ్లేషకులు ఎంతో సౌమ్యుడిగా మృదు స్వభావిగా ఈటెలకు పేరు పైగా ఈ సమయంలో బయట ఎక్కువగా కనిపించి ప్రజలకు ధైర్యం చెబుతున్న మంత్రిగా కూడా పేరు తెచ్చుకున్నారు కానీ ఆ కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరు మాదిరిగా ఈ భూ ఆక్రమణలు మారాయంటున్నారు ఎనలిస్టులు కానీ ఈటెల మాత్రం ఇది పథకం ప్రకారం చేసిన కుట్ర అంటున్నారు